కళ్యాణదుర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రస్తుతం ఎంపీగా ఉన్న తలారి రంగయ్య గారు బరిలో ఉన్నారు. కళ్యాణదుర్గం అంటేనే ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్నది, వైసీపీ కంచుకోటగా మారిపోయింది. ఇక్కడ కళ్యాణదుర్గంలో చాలా రోజుల నుంచి ప్రచారంలో ఉన్నారు, అందులో ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా సారు సుపరిచితులే. కళ్యాణదుర్గం నియోజకవర్గం అంతా కూడా ప్రచారం ఎలా సాగుతోంది, ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది అనే విషయం రంగయ్య గారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ ఎట్లుంది సార్ మీరు ప్రచారంలో చూస్తున్నారు, పల్లెలకు వెళ్తున్నారు, మొన్న కూడా మీ నామినేషన్ కార్యక్రమానికి జనాలు కూడా బాగా వచ్చారు, అది లోకల్ పీపుల్. అవును, ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అలాగే మా టీం ఏ కష్టం అయితే పడుతుందో దానికి ఫలితం చాలా మెరుగ్గా కనిపిస్తుంది. ప్రచారం కూడా సవ్యంగా ఉంది, ప్రజల స్పందనను బట్టి మేము సంతోషంగా ఉన్నాం. ఇంకా అంతేకాకుండా ఇదంతా అద్భుతంగా ఉంది అని చెప్పేసి ఆగిపోకుండా మేము మరింత మెరుగైన పద్ధతిలో ప్రచారాన్ని నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. సార్ ముఖ్యంగా కళ్యాణదుర్గంలో వినపడుతోంది ఏంటంటే, అమిలినేని సురేంద్రబాబు అనే వ్యక్తి ఒక బడా కాంట్రాక్టరు, వేల కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తితో ఒక సాధారణ వ్యక్తి తలారి రంగయ్య గారు పోటీ పడతారా అనే క్వశ్చన్ మార్క్ ఒకటి వినిపిస్తుంది సార్. అంటే ఈ దేశ చరిత్ర, సంస్కృతి, రాజకీయాలు, ఎన్నికల చరిత్ర ఇవన్నీ చూసినప్పుడు అది పెద్ద ముఖ్యం కాదు. ఒకవేళ చాలా కాలం కిందట పోతే నేను కరెక్ట్గానే చెప్తూ ఉన్నాను, లంకాధిపతి చాలా ధనవంతుడు, నారబట్టలు వేసుకున్న ఆయన రాముడు వచ్చేసి మొత్తం అందరినీ కలుపుకొని జయించాడు. ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఒకవేళ బాగా ధనమున్న వాళ్ళే గెలిచి జనబలం లేని వాళ్ళు ఓడిపోతే, ధనబలం ఉన్న వాళ్ళే గెలుస్తూ ఉండింటే అప్పుడు ఇక్కడ అందరూ కూడా ఎలా ఉండేవాళ్ళంటే అదానీలో, అంబానీలో, టాటాలో, బిర్లాలో ఉండేవాళ్ళు. మామూలు వ్యక్తులు వచ్చి రాజకీయాలు చేసే పరిస్థితి కాదు. డబ్బులు ఉంటే ఆ డబ్బు వేరు, ధనబలం వేరు, జనబలం వేరు. అతవాడు ఒక ధనవంతుడు అంతే. ధనాన్ని ఎలా చూడాలో, ధనం ఉన్న వ్యక్తులను ఎలా చూడాలో అలాగే చూస్తారు జనం. సార్ ముఖ్యంగా ఈ ఐరన్ నా సొంత డబ్బులతో అయినా కూడా నేను పనులు చేస్తాను, వర్కులు చేస్తాను, లేదంటే కినాలు చదువుతాను, అవి చేస్తాను, ఇవి చేస్తాను అని చాలా వాగ్దానాలు అయితే ఇస్తున్నారు, ఇవన్నీ ఆచరణ సాధ్యమేనంటారా? ఇది అందుకనే ఏం చేస్తారంటే జనాన్ని కొంచెం చూస్తారు. ఇప్పుడు ఆయన ఇవన్నీ చేయడానికి ఈ నియోజకవర్గం దొరికింది, ఇవన్నీ ఇంతకుముందు చేసి ఉండొచ్చు కదా, అప్పుడు కూడా అతను ధనవంతుడే కదా, అతనికి డబ్బులు ఉన్నవాడే కదా, ఈ టైంలోనే ఎందుకు చేస్తానంటున్నాడు, చేస్తానని ఎందుకు చెప్పడం, చేయొచ్చు కదా. అన్ని పక్కన పెట్టి ఇక్కడ మొత్తానికి ఉన్నది ఏంటంటే, బోన్ ఆఫ్ కంటెంట్స్ని ఏంటంటే, మొత్తము ఎన్నికల చరిత్రలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఒకే ఒక ముఖ్యమైన పని ఏమిటంటే 114 చెరువులకి కాలువలు తవ్వడం. అసలు అది ఆశాస్పదం కదా, మీరే దానికి కాంట్రాక్టరు, ఎప్పుడు మీరు కాంట్రాక్టరు? తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మీరే కాంట్రాక్టరు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే కాంట్రాక్టరు. మీ జోబులో డబ్బులు కూడా కాదు, ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, ఇస్తుంది, మీరు ఆ పని పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు ఇంకా అభివృద్ధికి మీ జోబులో నుంచి ఎందుకు ఈ నియోజకవర్గం మీద అంత పెట్టాల్సినంత అవసరం నీకేముంటుంది? ఒకవేళ పెట్టాలనుకుంటే నేను అడ్డుకున్న వాళ్ళు ఎవరు? నేను ఆ జీవో కూడా చూశాను సార్, గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన జీవో చూశాను. భైరవంతిప్పు నుంచి చెరువులకు ఇవ్వాలని జీవో ఉన్నది, ఫండ్స్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి, కాంట్రాక్టర్ కూడా ఇచ్చిన పరిస్థితుంది. ఇవన్నీ మరి అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? గవర్నమెంట్ అంటే కావాలని తాత్సారం చేశారా, లేకపోతే పేరు వస్తుందని చేశారు? గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది, పార్టీకి మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంతోనే ఇంతవరకు లాగాడు. ఇప్పుడు ఒక నమ్మకాన్ని కలిగిస్తే టిప్పర్లు, జేసీబీలు పెట్టినాయి కదా, జనం నమ్ముతారనుకున్నాడు. కొన్నాళ్ళు నమ్మించగలిగినాడు కూడా, కొన్నాళ్ళు నమ్మించాడు, ఒక వారం రోజులు 10 రోజులు నమ్మించగలిగాడు. నేను ఏ ఊర్లోకి పోయినా కానీ కూడా ఈయన దగ్గరే ఉన్నాయి, ఆయన దగ్గర జేసీబీలు, టిప్పర్లు ఉన్నాయి, చేస్తాడేమో అనుకున్నారు. మేము మళ్ళీ విషయాలు చెప్పాం, బాబు దేశం రాష్ట్రంలో ఎవ్వరికి ఇవ్వనట్లుగా రివర్స్ టెండరింగ్ వేసి మరి ఆయన నమ్మి మా నాయకుడు ఇచ్చి ఉన్నాడు, కానీ ఆయన అలా దుర్వినియోగం చేశాడు టయాన్ని. అంతేకాకుండా మా నాయకుడు ఉమ్మన్న వచ్చిన తర్వాత దాన్ని మరింత జనాల్లోకి తీసుకెళ్ళాడు. ఎవరు దీనికి దోషి, ఎవరు చేయకపోవడానికి ఎవరు దోషి అనేది క్లియర్గా కాంట్రాక్టర్ అనేది తేల్చి జనాలకు అర్థమయ్యేటట్లుగా మేము చెప్పగలిగినాం, జనాలకు బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగినాం. ఎందుకంటే అవి ఏం పెద్ద పని కాలువలు తవ్వడం అనేది, నీ దగ్గర అన్ని టిప్పర్లు, అన్ని జేసీబీలు ఉన్నప్పుడు మనకు మనమే చూసామా, అనంతపురం జిల్లాలో మన జీవిత చరిత్రలో, మన జీవిత కాలంలో అన్ని వర్షాలు పడి సముద్రం పాలు నీళ్ళు అట్లా వెళ్ళిపోయినాయి, ఇదే పెన్నా నుంచి, ఇదే గుండ్లపల్లి నుంచి వెళ్ళిపోయినాయి.
ఇదే బీటీపీ నుంచి వెళ్ళిపోయినాయి. అట్లా వెళ్ళిపోకుండా ఉండడానికి రైతుల చెరువులన్నీ నిండి ఉండేటివి కదా, నువ్వు తవ్వి ఉంటే. నువ్వు కాంట్రాక్టర్గా ఉన్న కాలంలోనే పెద్ద వర్షాలు పడ్డాయి, అవి వెళ్ళిపోయినాయి. ఆ నీటికి ఉడదాకే కారణం మీరు, ఆ నీటి ఉడదాకే కారణం మీరు. మళ్ళీ ఇప్పుడు వచ్చి కల్లిబల్లి మాటలు నమ్ముతుంటే ఎవరో కొందరు నమ్మినారు కాబట్టి మేము మళ్ళీ క్లియర్గా చెప్పాం, ఇది జరిగింది ఇది జరిగిందంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు. అందువల్ల నిన్ను ఎందుకు నమ్ముతారు వాళ్ళు, నిన్ను ఎలా నమ్ముతారు? అసలు కాంట్రాక్టర్కి పనులకు సొంతంగా చేసుకునే హక్కు ఎక్కడిది? ఒకటి మనం కూడా ఒక ప్రైవేట్ ఛానల్లో చూసాం, వెళ్ళి ఆ ఫ్లైఓవర్ నేనే కట్టించిన అన్నట్టుగా తిరిగాడు. ఫ్లైఓవర్ నువ్వు ఎట్లా కట్టిస్తావు, దానికి ఓనర్ ఎవరు? ఏదన్నా ఉంటే ముఖ్యమంత్రిగా జగనన్న కావాలా, లేదా సిట్టింగ్ ఎంపీని కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సిట్టింగ్ ఎంపీగా నాకు హక్కు ఉండాలా, లేదా లోకల్ ఆయనకి ఎంతో కొంత ఉండాలి? కానీ మీరు వెళ్ళి తిరిగి ఇదంతా కట్టించినానంటే నువ్వేమైనా ఉచితంగా కట్టించినావా? అలా కట్టించినప్పుడు మరి సప్తగిరి దగ్గర ఎందుకు చేయకుండా పోయిన వచ్చినావు, చేయకుండా ఎందుకు వస్తున్నావు? అందువల్ల ఇవన్నీ కూడా ఇష్యూలు కదా. అట్లంటే మనం కూడా మనమేం ఇల్లు సొంతం రాయి రాయి కట్టుకుంటామా? రేపు మేస్త్రీలు కడితే కాంట్రాక్టర్లు కడితే ఇల్లు వాళ్ళ వేయటట్టుంటే వాళ్ళది ఉంటుంది, నాదే అన్నీ కొత్తది కదా. అది జనం ఎట్లా నమ్ముతారు? నేను తవ్వుతా, నేను తెస్తా, నేను తెస్తా అంటే నువ్వెవరు? నువ్వు కాంట్రాక్టరు, తవ్వినందుకు డబ్బులు తీసుకోవాలా? నీకు అప్పచెప్పిన పనినే నువ్వు గత 8 సంవత్సరాల నుంచి చేయలేకపోయినావు. ఆ ప్రభుత్వంలో చేయలేదు, ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్, ఒక విఫలమైన కాంట్రాక్టర్ ఇక్కడ. సో ఉమా అన్న వల్ల కూడా చాలామంది చేరికలు టీడీపీ పార్టీని వీడి వైసీపీ పార్టీలోకి చేరుతున్న పరిస్థితి కూడా చూసాం. ఎప్పుడైతే ఉమా మహేశ్వర నాయుడుకు అన్యాయం జరిగిందో అక్కడ పెద్ద ఎత్తున కూడా ప్రజల్లో ఒక తిరుగుబాటు భావన అయితే కనుక కనిపించింది సార్, తెలుగుదేశం పార్టీ నుంచి. అరే ఇది అన్యాయం అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అంటున్నారు, ఇప్పుడు కూడా అంటున్నారు అది ఒక అన్యాయం అని. మనము అంటే మీరు కూడా మీకున్న ఆ ప్లేస్లో అన్యాయం జరిగితే ఎవరికైనా బాధ అనేది ఉంటుంది. ఆ కళ్యాణ దుర్గం వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా వైసీపీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే అది మంచి పరిణామము. ఒకటైతే ఆయనకు నష్టం జరిగిన మాట నిజం. ఆయన కూడా ఏంటంటే ఒక న్యాయమైన డిమాండ్, ఆయన ఏం చెప్తున్నాడంటే ఎవరికి టికెట్ ఇచ్చినా నాకు అంత బాధ ఉండదు. ఆయన ఒక్కరోజు కూడా పార్టీ జెండా పట్టుకోలేదు, పార్టీ జెండా ఎక్కడ పట్టుకోలేదు, ఏ పార్టీలో పట్టుకోలేదు, ఎక్కడ పట్టుకోలేదు, ఏ జిల్లాలో పట్టుకోలేదు, ఇక్కడే కాదు. అలాంటి వాళ్ళకి ఇస్తే కేవలం కారణం ఏంటి, ఇవ్వడానికి కారణం ఏంటి అనేది నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. అది ప్రజాస్వామ్యంలో ఎలా నిలబడుతుంది? నువ్వు ఒక వ్యక్తికి ఇవ్వగలుగుతావు, కొందరిని వ్యక్తులను తీసుకోగలుగుతావు నాయకుల్ని, కానీ ఈ ప్రజలందరినీ కొంటే అది మా అస్తిత్వానికి సంబంధించింది. మేము ఇక్కడ ఉన్నాము అన్నదానికి, మేము బతికున్నాము మా కొంటే అది పశువులకు మేకలకి సంబంధించింది, కొనడం అనేది మనుషులకు సంబంధించింది కాదు కదా. అందువల్ల అస్తిత్వానికి, ఆత్మవిశ్వాసానికి, ఆత్మగౌరవానికి సంబంధించిన సవాల్ ఇది. పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం కాదు ఇక్కడ, ఇది అస్తిత్వానికి ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ. పేదలకు పెత్తందారులకు ఇంకా బలమైన యుద్ధానికి ఏదైనా ప్రతీక రావాలంటే అది కళ్యాణ దుర్గమే వస్తుంది. సో కళ్యాణ దుర్గంలో ఈసారి రిపీట్గా, ఎందుకంటే గతంలో వైసీపీ జెండా ఎగరవేశారు, మరీ కూడా ఈసారి జెండా ఎగరవేయబోతున్నారా? ఖచ్చితంగా పోయింది సార్, నాకు దాదాపు 25,000 మెజారిటీ ఇచ్చి ఉన్నారు. ఒక నిజం చెప్పాలంటే నేను అంత పోయింది సార్ ఇంత కష్టపడింది కూడా కాదు. ఒక ఎంపీగా నాకు ఈ సెగ్మెంట్లో 25,000 మెజారిటీ ఉంది దగ్గర దగ్గరగా. అందువల్ల జనం నమ్మారు, వాళ్ళ నమ్మకాన్ని నేను ఎప్పుడు పోగొట్టుకోలేదు. ఎక్కడ కూడా రంగయ్య మేము ఓటేసి పంపిస్తే ఆయన ఈ పనికిరాని పని కానీ పనికిమాలిన పని కానీ చేసినాడు అని నేను ఎప్పుడు ఎక్కడ అనిపించుకోలేదు. నేను వచ్చినాక ఈ 3 నెలల్లో కూడా వాళ్ళు నన్ను దగ్గర ఉండి చూశారు, వ్యక్తిత్వం ఏంటి, నేను ఎలా ఉన్నాను ఏంటి అనేది. నాకు నమ్మకం ఉంది, పథకాలు ఉన్నాయి, జగనన్న శ్రమ ఉంది, జగనన్న బలం ఉంది, జనబలం ఉంది, నమ్మకంగా ఉన్నాను. ఇదే జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే, మీరు ఎంపీగా ఎంపీ నుంచి కళ్యాణ దుర్గం ఎమ్మెల్యేగా వెళ్ళు అని మిమ్మల్ని అన్నప్పుడు కొంచెం ఆలోచిస్తే రంగయ్య అన్న మీరేం ఆలోచించొద్దు అండి, నేనున్న గోహెడ్ అన్నారు అని అక్కడక్కడ వినిపిస్తుంది, నిజమే అంటారు సార్? అంతే కదా, ఎప్పుడైనా కూడా ఆయన వెనుక లేకుండా నా ఎలా అవుతుంది. అంతేకాకుండా చాలా కాలం క్రితనే నాకు ఇండికేషన్స్ ఇచ్చారు, ఈసారి మీరు అసెంబ్లీకి వెళ్ళాల్సి వస్తుంది అని. అందువల్ల నాకేం అది పెద్ద సర్ప్రైజ్ అనిపించలేదు. సరే ఇక్కడ అనేది తెలియదు నాకు, తెలియదు, ఖచ్చితంగా తెలియదు. నా పార్లమెంటు పరిధిలో ఇస్తారని తెలుసు, 4 ఇట్లలో ఏదో ఒకటి ఇస్తారని కూడా తెలుసు. ఇది ఇచ్చారు, వాళ్ళేం నాకు ఇది ఇస్తానని ముందేం చెప్పలేదు. కానీ మీరు ప్రిపేర్ అయి ఉండండి, మీరు వెళ్ళాల్సి వస్తుందని నాకు దాదాపు 2-3 సంవత్సరాల క్రితమే చెప్పి ఉన్నారు. ఎమ్మెల్యేలకైనా వెళ్ళాల్సి వస్తుంది,
ఇది పార్టీ అంటే మామూలుగా అంటే మీకు ఇష్టం కొంతమందికి ఎంపీగా కావాలని ఉంటుంది, కొంతమంది ఎమ్మెల్యే కావాలని ఉంటుంది, ఈ రెండింటిలో ఏదంటే మీకు కొంచెం మక్కువ అంటే నాకు ఇచ్చిన పని మీద నేను మక్కువ పెంచుకోవాల్సిందే. ఏదైనా ఏ పని ఇచ్చినా నేను ఒక ఆఫీసర్గా నాకు అలాంటి బాధ్యతలు, నేను ఎన్ని డిపార్ట్మెంట్లో ఎన్ని జిల్లాల్లో నాకు ఎన్నో బాధ్యతలు ఇచ్చారు, నాకంటూ కోరిక నాకంటూ ఒక ఉంటుంది. కానీ చివరికి ఏం జరుగుతుందంటే మా పై ఆఫీసర్లు చెప్పినట్టు జరుగుతుంది, ఇప్పుడు మా అధిష్టానం చెప్పినట్టు జరుగుతుంది. మామూలుగా వ్యక్తికి పార్లమెంట్ సభ్యునిగానే ఉండాలా ఎమ్మెల్యేగా ఉండాలని రెండు పదవులు వచ్చి రెండు పదవుల్లోనూ అనిపిస్తే ఇక్కడ అధ్యక్ష అని అక్కడ కూడా అసెంబ్లీలోను పార్లమెంట్లోను రెండు చోట్ల మీరు ఉండాలంటే అది సామాన్యమైన విషయం కాదు. అది కాదు కరెక్టే, అంటే చాయిస్ అనేది పార్టీది, ఇది మేము పార్టీకి ఒక ఎసెట్, మేము ఒక ఆస్తి, దాన్ని ఎక్కడ వినియోగించుకోవాలనేది వాళ్ళకి సంబంధించింది, అది నాకు సంబంధించింది కాదు. ఏదేమైనా మీకు ఒక అదృష్టం లాంటిదే కదా రెండు అక్కడ ఇక్కడ. ఖచ్చితంగా అంతే కదా, నాకు ఏదైనా పని, నేను చట్టసభలో ఒక జాబ్ లాగా నేను వచ్చాను, నాకు పనిలాగా తీసుకున్నాను, ఆ పనిని నేను ఎంత సమర్థవంతంగా నిర్వహించాలా, నాకు అప్పచెప్పిన పనిలో నేను అందరినీ కలుపుకొని ఫెయిల్ అవ్వకుండా దాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకుపోవాలన్నదే నాకున్న ఆలోచన. వాళ్ళు క్లియర్గా చెప్పారు పార్టీ ఆలోచన ఇలా ఉంది, పార్టీ అవసరాలు ఇలా ఉన్నాయని వాళ్ళు ముందుగానే చెప్పి ఉన్నారు కాబట్టి నాకేమి అది ఇష్యూ కాలేదు. రాత్రి చెప్తే ఉదయం ఇక్కడికి వచ్చేసాను నేను, అంతే, నేను మళ్ళీ అక్కడికి కూడా పోయింది లేదు. సార్ మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఒక ముద్ర వేసుకున్నారు రైతుల కోసం పార్లమెంట్లో, మీరు చాలా తిరిగి కొన్ని ఫ్యాక్టరీల కోసం పెట్టాలని, తర్వాత స్పెషల్ ట్రైన్ తీసుకొచ్చి రైతుల కోసం ఒక ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే మీకంటూ ఒక ఒక విజన్ అంటూ ఉంటుంది కళ్యాణదుర్గంలో, ఆ విజన్ ఏంటి సార్? ఖచ్చితమైన ఆలోచన ఉంది, ఎందుకంటే ఈ ప్రాంతము నాకు బాగా, ప్రజలు ప్రాంతము సుపరిచితం నాకు ఎప్పటి నుంచో, ఇక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయో తెలుసు. వీళ్ళని అడ్రస్ చేయడానికి నాకు ముఖ్యమైనటువంటి ఒక 5 అంశాలు నేను అనుకున్నాను. ఈ 5 చేయగలిగితే నా జీవితం ధన్యమవుతుంది, జగనన్న ఆశీర్వాదంతో జనబలంతో 5 చేయగలుగుతానని. ఏమిటంటే 5 ఏమిటంటే, ఏ ఆడబిడ్డ కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నీటి బిందె పట్టుకొని తోటలకు వెళ్ళి నీళ్ళు తెచ్చుకోకుండా ఇంటి దగ్గరే కుళాయి తిప్పేటట్టుగా ఉండాలన్నది నా ఉద్దేశం. అదేమి పెద్ద కోరిక కాదు, కానీ ఆడబిడ్డలు ఎండలకి దూరంగా వెళ్ళి తెచ్చుకోకూడదు. ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో వాళ్ళు కుళాయి తిప్పుకొని నీళ్లు పట్టుకోవాలా, అంటే ప్రతి ఇంటికి కుళాయి కావాలా, అది నేను తీసుకురావాలా అనేది నాకు ఉన్న వ్యక్తిగతంగా ఉన్న నా పని ఆశయం. మీరు ఏదైనా పెట్టండి, అది చాలా మంచి, అంతే అంతే అంతే, అదే చాలా ఇబ్బందులు పడుతున్నారు. చూసినాను, నేను ఇక్కడికి వచ్చినా కూడా 69 బోర్లు వేసాను నేను తాగునీళ్ళకు. 69 బోర్లు వేస్తే ఎంపీల్యాడ్స్ నుంచి ఈ 3 నెలల్లో కోడ్ రాకముందు వరకు 66 బోర్లు సక్సెస్ అయినాయి ఈ ఎండల కాలంలో. 66 కాలంలో ముఖ్యంగా రాలేదు అట్లా చాలా జరిగాయి. అదొక గంగమ్మ తల్లి ఆశీర్వాదం అంతే, నా గొప్పతనం ఏం కాదు, కానీ చాలా సక్సెస్. ఇప్పుడు ఇందిరమ్మ కాలనీలోనే చూసాం, 14 సంవత్సరాల నుంచి బోర్లు వేస్తుంటే ఆడ పల్లెదు. నేను ఎంపీ ల్యాడ్స్ కింద బోర్ వేస్తే 4.5 ఇంచులు పడ్డాయి. గంగమ్మ తల్లి శుభపరిణామం అని నాకు నాకున్న సంకల్ప బలమో జన ఆశీర్వాదం వల్ల అది ఖచ్చితంగా ఈ పని అయితే నేను చేస్తాను. ప్రతి ఆడబిడ్డ కుళాయి తిప్పుకునేటట్టు దాని నెంబర్ 2 వచ్చేసి ఖచ్చితంగా సాగునీరు, ఎందుకంటే ఈ ప్రాంతం వర్షాధారితము. ఆ కాలువలు అయితే బీటీపీ కాలువలు అయితే నేను జగనన్న కాలంలో ఖచ్చితంగా చేస్తాను. రోడ్డు రైల్వే మార్గాలు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి రైల్వేకి ఆల్రెడీ 250 crores నేను ఇంటరిమ్ బడ్జెట్లోనే తీసుకురావడం జరిగింది. ఒక అదృష్టం, రైల్వే మినిస్టర్ని కలిశాను, పని అయిపోయింది, 250 crores ఉంది నా టర్ములో. ఖచ్చితంగా రాయదుర్గం కళ్యాణదుర్గం వాసులు ఇటువైపు బెంగళూరు మీద నేను కూడా ప్రయాణం చేస్తాను, రైల్వేలో బెంగళూరు ప్రయాణం చేద్దాం అది ఖచ్చితంగా జరుగుతుంది. రోడ్ల పరిస్థితి బాగాలేదో దాన్ని ఇంప్రూవ్ చేస్తాం, ఇది ముఖ్యమైనది. తర్వాత ఖచ్చితంగా పరిశ్రమలకు సంబంధించిన విషయంలో నేను పాటుపడాలనుకుంటున్నాను అదర్లు, ఎందుకంటే పరిశ్రమలు ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ మీద చేయాలని. పోయినసారి కూడా దేశానికే, రాష్ట్రానికి జిల్లాకు కాదు, దేశానికే నా కాంట్రిబ్యూషన్ ఏంటంటే కిసాన్ రైల్లో ఏమిటంటే, కిసాన్ రైల్ లాగా ఉండేది. నేను నా అనుభవంతో, నేను ఆఫీసర్గా పనిచేశాను కాబట్టి నేను చాలా డిపార్ట్మెంట్లను జోడించి కిసాన్ రైల్కి సబ్సిడీ తీసుకొచ్చాను నేను 50%. అంటే అది వాళ్ళు ఇవ్వలేదా అంటే వాళ్ళు ఇవ్వలేదు, అది ఫుడ్ ప్రాసెసింగ్లో ఉండింది. ఆపరేషన్ గ్రీన్స్ అని ఒక స్కీమ్ ఉండింది, ఆపరేషన్ గ్రీన్స్ స్కీమ్లో టాప్ అని ఒకటి ఉండింది. టాప్ అంటే టమోటాస్, ఆనియన్స్, పొటాటోస్, టాప్ అంటే ఆ 3 పంటలు ధరలు లేకపోతే
దానికి 50% సబ్సిడీ ఇవ్వాలని ఒక రూల్ ఉంది దాంట్లో, ఒక స్కీమ్ ఉంది. మీరు ఆఫీసర్గా పనిచేసినారు కాబట్టి ఇవన్నీ కనుక్కోగలిగినారని? అంత కేవలం అంతే, ఆఫీసర్గా పనిచేసినాను కాబట్టి ఆపరేషన్ గ్రీన్స్ తీసుకొని టాప్ అనే దాన్ని ఏం చేశానంటే ఫుడ్ ప్రాసెసింగ్ని మినిస్ట్రీ దగ్గర ఉన్న 500 crores రైల్వే మినిస్టర్కి ఇచ్చేటట్టుగా ఈ కిసాన్ రైలు మీద నేను దానికోసం కృషి చేసి సపరేట్గా లెటర్ రాసి నేను పిఎంఓతో మాట్లాడి అది చేశాను. దాంతో ఏంటంటే వాళ్ళు పంటలు తీసుకుపోవడానికి రైతు అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నప్పుడు, దూర ప్రాంతాల్లో దానికి డిమాండ్ ఉన్నప్పుడు ఈ ట్రాన్స్పోర్టును రైతు భరించకుండా గవర్నమెంట్ భరించాలన్నది దాని స్కీమ్ యొక్క ఉద్దేశం. నేను అదే చెప్పాను, టమోటాలు అనంతపురంలో రోడ్ల మీద వస్తున్నారు, మా డిమాండ్ మాకు ఢిల్లీలో ఉంది, నాగపూర్ అవతల ఉంది, హిమాచల్ ప్రదేశ్ దగ్గర ఉంది, మేము ఆ పంటను అడిగి తీసుకుపోవాలంటే మా రైతులు ఇబ్బంది పడతారు కాబట్టి మాకు కిసాన్ రైళ్లు ఇవ్వడంతో పాటు దానికి 50% తీసుకురమ్మంటే అది నా కాంట్రిబ్యూషన్. కిసాన్ రైలు మొదటి రైలు ఏమో గడ్కరీ గారిది, రెండో రైలు నాది. మొదటి సబ్సిడీ అయితే మనదే, కానీ అది అంత సవ్యంగా జరగట్లేదు, అది వేరు వేరు కారణాలు. కానీ దేశవ్యాప్తంగా అన్ని రైళ్లకు 50% ఇచ్చారు, అది నా సక్సెస్. దాంట్లో ఏంటంటే ఆ డబ్బు ఎట్లా ఖర్చు పెట్టాలో వాళ్ళకి తెలియట్లేదు. నేను దాన్ని ఏం చేశానంటే టాప్ని ఆల్ వెజిటబుల్స్ ఆల్ ఫ్రూట్స్ కింద నిబంధన మార్పించాను పిఎంఓకి. ఇవన్నీ కూడా నా కాంట్రిబ్యూషన్. నేను స్వయంగా రైల్వే కిసాన్ మినిస్టర్తో, రైల్వే మినిస్టర్తో మాట్లాడాను, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ సెక్రటరీతో మాట్లాడాను, ఇట్లా అగ్రికల్చర్ మినిస్టర్తో మాట్లాడాను. ఇవన్నీ మాట్లాడి ఆ టైంలో నేను కరోనా టైం గ్యాప్లో ఇవి చేశాను, అదొక పెద్ద కాంట్రిబ్యూషన్. కిసాన్ రైలు ఒక పంట, ఇప్పుడు స్టీల్ ఫ్యాక్టరీల వాళ్ళు రైళ్లను ఉపయోగించారు, సిమెంట్ ఫ్యాక్టరీల వాళ్ళు ఉపయోగించారు, రైతులు ఎప్పుడు ఉపయోగించారు? మొట్టమొదటిసారి ఉపయోగించారు. ఈ ఆలోచన రావడమే నిజంగా గ్రేట్ సార్, రైతుల కోసం. ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మన అనంతపురం జిల్లా పంటల మీద రైతులు ఎక్కువ ఉన్నారు. అందులో దీంట్లో మనకు ఫ్రూట్స్ కూడా ఎగుమతి చేస్తే ఇంకా అరటి కూడా చేసినట్టున్నారు. అన్ని ఇంకా ఆల్ ఫ్రూట్స్ అండ్ ఆల్ వెజిటబుల్స్ పెట్టేశాం. ఇవి చేయడానికి అంటే నేను ఎక్కడ కాంట్రిబ్యూట్ చేయగలను అక్కడ చేశాను. నాకు చేతగాని పనులు రాజకీయాలు అవి నాకు చేతగావు, ఆ గ్రూప్లు అవి నాకు చేతనైన పనులు ఇవి, అందువల్ల నేను ఇక్కడ చేయగలను. ఎక్కువ ఆక్సిజన్ ప్లాంట్లు తీసుకురాగలిగాను, నా ఎంపీ ల్యాడ్స్ కూడా ఎవ్వరూ ఖర్చు పెట్టలేనంత 100% ఖర్చు పెట్టాను. బరియల్ గ్రౌండ్స్ కూడా నేను కొన్ని వందల్లో బరియల్ గ్రౌండ్స్ ఇంప్రూవ్ చేశాను. నా డబ్బులో ఎంపీ ల్యాడ్స్లో 30% పైన బరియల్ గ్రౌండ్స్ మీద ఉంది. నాకు అదనంగా ఒక 11 crores ఏమో అదనంగా కలిసింది పాతది, అది తీసేస్తే నాది 50% కాదు 60% బరియల్ గ్రౌండ్స్ మీద పెట్టినట్టు ఉంటుంది. జీవించిన తర్వాత కనీసం మరణించిన తర్వాత అన్న గౌరవం లేకుండా ఆ కుక్కలు వీగడము, నక్కలు వీగడము, ఆ శవాలు నిధి చేయడము, ఇవి చాలా దారుణం కదా. ఎందుకు అది చేయగలిగినానంటే నేను వేరు వేరు జిల్లాల్లో చూశాను ఆ దారుణమైన పరిస్థితి. నా సొంత ఊర్లో కూడా చూశాను, ఎంతో గొప్పగా బతికిన వాళ్ళని తీసుకెళ్ళి ఆ కంప చెట్ల మధ్యలో తుప్పల్లో దిబ్బల్లో వేస్తుంటే ఆ పందులు తిరిగే చోట గౌరవంగా బతకాల అనేది నా ఉద్దేశం. అందుకనే మొదట్లో నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత వ్యతిరేకించినా, ఎంత విమర్శించినా, ఎంత హేళన చేసినా నేను ముందుకెళ్ళాను. దాని డిమాండ్ ఇప్పుడు అర్థమైంది, చాలా చోట్ల కట్టగలిగినాను, అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో కట్టాలని ప్రయత్నం చేశాను, వీలు పడలేదు. కానీ ప్రతి మండలంలో ఒక్కటన్నా నాది ఉంది, అది చేశాను. అంతేకాకుండా తరిమిళ మన చిట్టూరు దానికి కూడా 4 crores బ్రిడ్జికి పెట్టాను. దేశంలో ఎవ్వరు కూడా ఎంపీ ల్యాడ్స్ ఒక్క దాని మీద అంత ఖర్చు పెట్టిన వాళ్ళు లేరు. అంతేకాకుండా మహానుభావుడు తరిమిళ నాగిరెడ్డి గారి పేరు పెట్టాను, అవతల వైఎస్ఆర్ గారి పేరు పెడితే తరిమిళ నాగిరెడ్డి గారి పేరు పెట్టాను. నాకు తెలిసి జిల్లాలో తరిమిళ నాగిరెడ్డి గారి పేరు మీద ఉన్న ఏకైక స్మారకం అదొకటే ఉంది నాకు తెలిసి. బ్రిడ్జి కట్టినారని తెలుసు, కానీ ఆ మహానుభావుడు తరిమిళ నాగిరెడ్డి గారు పేరు పెట్టినారంటే ఇంకంతకంటే ఏం కాదు సార్. ఆయన నేను మా పార్టీ పెద్దల పర్మిషన్ తీసుకుని మరీ పెట్టాను, మా పర్మిషన్ తీసుకుని పెట్టాను. ఒకవైపు అది 2 నియోజకవర్గాల మధ్యలో ఉండే బ్రిడ్జి, తరిమిళ నుంచి పోయే బ్రిడ్జికి ఏమో తరిమిళ నాగిరెడ్డి గారు పేరు పెట్టాను. అటు పెద్దవడుగురు నుంచి వచ్చే అటువైపు లైన్కేమో ఈయన పేరు పెట్టాను, వైఎస్ఆర్ వారధి పెట్టాను. 4 స్తంభాల మీద జగనన్న హామీని రాయించాను, పూర్తి చేసి రాసేసాను. 4 crores దానికి ఒక్కదానికే 4 crores, అదనంగా మళ్ళీ 5 crores రోడ్డు వచ్చింది, 9 crores పెట్టాము దాని మీద. వాళ్ళు ఎందుకంటే ప్రతిసారి దిగి నడుచుకుంటూ పోతున్నారు నదిలో. మొన్న వచ్చినప్పుడు 9 నెలలు పోలేకపోయారు, 27 గ్రామాలకు మేలైంది. మీరు ఎప్పుడైనా వీలున్నప్పుడు చూడాలని కూడా మీకు నేను ఖచ్చితంగా ఆ బ్రిడ్జి గురించి ఒకరోజు వెళ్ళి షూట్ చేసి ఇదే కళ్యాణ దుర్గ నియోజకవర్గ ప్రజలకు నేను ఖచ్చితంగా చూపిస్తాను. ఎందుకంటే మనిషి వ్యక్తిత్వం, మనిషి బ్రతికిన బ్రతుకు చచ్చిన చావలో తెలుస్తుంది అంటుంటాం మనం. చచ్చినాక కూడా శవాలను పీక్కుతుంటే అంటుండ రాబందులు, అటువంటి పరిస్థితి రాకూడదని ఒక మానవత్వం ఉన్న మనిషిగా
ఆ బరియల్ గ్రౌండ్స్ అంటే ఏమంటారు శ్మశాన వాటికలకు కూడా సార్ ఎన్నో డబ్బులు ఇచ్చారు. ఒకే నియోజకవర్గంలో 9 కోట్లు ఖర్చు పెట్టడం అనేది మామూలు విషయం కదా, అదే ఇదే కళ్యాణదుర్గంలో 9 కోట్లు ఖర్చు పెట్టింటే తెలిసేది కదా. అంటే పని చేసేవాళ్ళు ఎక్కడున్నా కూడా పని చేసి చూపిస్తారు, మాటలు కాదు పని ముఖ్యమనే ఆలోచనలో ఎంపీ గారు చేస్తారు సార్. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ కార్యకర్తలు అంతా ఇంత తొందరగా కలిసిపోతారని అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. దీన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? ఇక నాకు ఒక అదృష్టం అంతేకాకుండా నా మొత్తం జీవితం అంతా వీటిల్లోనే ఉంది. రూరల్ డెవలప్మెంట్లో, సంఘాల నిర్మాణంలో, గ్రామీణాభివృద్ధి పథకాల్లో డెవలప్మెంట్ ఉంది. నా డెవలప్మెంట్ ప్రొఫెషనల్ నేను అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఇది నాకు ఉంటుంది. సహజంగా మనుషులతో కలిసిపోయే పద్ధతి, వాళ్ళ అవసరాలు చూసే పద్ధతి, వాళ్ళని గౌరవించే పద్ధతి, వీటి వల్ల మారిపోతుంది. రోజు రోజు రావడం వల్ల నమ్మకం పెరుగుతుంది. అంతేకాకుండా నేను పార్లమెంటు పరిధిలో పనిచేసినాను కాబట్టి వేరువేరు ప్రాంతాల వాళ్ళు కూడా వచ్చి మింగిల్ అవుతుంటారు కాబట్టి వాళ్ళు నా గురించి చెప్తుంటారు. ఇక్కడ జనాలకు తెలియని విషయాలు కూడా వాళ్ళు చెప్తుంటారు కాబట్టి ఇవన్నీ నాకు త్వరగా మేలైంది. సో మొన్న జరిగిన నామినేషన్ రోజు చూసాం, అంతా ఎక్కువ మంది లోకల్ వాళ్ళు వచ్చారు. ఆ లోకల్ వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి చాలామంది నేను దగ్గర ఉండి చూశాను సార్, ఎవరు కూడా అంటే చాలామంది ఏదో ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు కానీ వితౌట్ ట్రాన్స్పోర్ట్తో అంతమంది రావడం అనేది శుభ పరిణామం. దీనన్నీ చూస్తే మెజారిటీ ఎంత ఉండొచ్చు అనేది ఒక ఎక్స్పెక్టేషన్ అంటుంటారు. అది అంటే అలా నేను లెక్క పెట్టడం ఎందుకు, ఖచ్చితంగా ఘనమైన మెజారిటీ ఇస్తారని భావిస్తున్నాను, భారీ మెజారిటీ ఉంటుందని భావిస్తున్నాను. ప్రజలు నమ్మకం ఉంచారు. మొన్న నేను మరొకసారి కూడా వాళ్ళకి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్య దేశాల్లో అలాంటి పద్ధతులే ఉండాలా. ఒక చిన్న పిలుపుని అందుకొని ఎక్కడో వాట్సాప్లో ఉన్న ఒక పోస్ట్ అంతే, నేను ఎక్కడ వాయిస్ మెసేజ్ కూడా లేదు. అది పార్టీ మీద, జనం మీద, నా మీద ఉన్న గౌరవంతో అంతమంది వచ్చి ఆ జోస్ కూడా లోపలికి పోయేంతవరకు కూడా జోస్ తగ్గకుండా జనాలు డ్యాన్సులు చేశారు. ఇది మా శ్రమకు ఫలితం, జగనన్న పార్టీ మీద ఉన్న గౌరవం ఇదంతా కూడా గొప్పది. ఇంకోటి ఏంటంటే 100 మంది వస్తే 99% మంది ఇక్కడి వాళ్ళే. ఎవరో ఒక శాలో పట్టుకొచ్చి వచ్చిన వాళ్ళు ఒకరిద్దరు తక్కువ మంది ఉన్నాను కాబట్టి అంతే. నేను ఎవరిని కూడా బయట నుంచి కానీ అట్లా చేయలేదు. వాళ్ళు స్వతహాగా వచ్చిన వాళ్ళు, నన్ను ఆశ్రయించే వాళ్ళు, సంతోషంతో వచ్చిన వాళ్ళు, లోకల్ వాళ్ళే వచ్చారు అందరు. మాటలు కాదు చేతల్లో చూపిస్తాను పని, ఆ చూపించిన దానికి కూడా ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి అంటూ కూడా రంగయ్య గారు చెప్పారు. ఆ చేసిన పనులు కూడా 5వ తారీఖు ఎంపీ తలారి రంగయ్య గారు, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కళ్యాణదుర్గానికి లైవ్ డిబేట్ కూడా మన AP 39 TV ఇదే ఆఫీస్ నుండి కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరితోనూ వచ్చే నెల 5వ తేదీ లైవ్ డిబేట్ కూడా ఉంది. ఆ లైవ్ డిబేట్లో మీకు ఏమైనా కూడా సమస్యలు కావచ్చు, లేకపోతే మీకున్న ఏదైనా అనుమానాలు కావచ్చు, డైరెక్ట్గా ఎమ్మెల్యే అభ్యర్థి రంగయ్య గారితో మాట్లాడచ్చు. సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు ఆ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాం, ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. చేసి డైరెక్ట్గా రంగయ్య గారితోనే మీరు మాట్లాడే అవకాశం మీ అందరికీ నియోజకవర్గ ప్రజలకు కల్పిస్తున్నాం. చూశారు కదా, కెమెరామెన్ సాయితో BH రెడ్డి, కళ్యాణదుర్గం.